భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలి. సిఐటియు విశాఖ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో 59వ వార్డు నెహ్రూ నగర్ లేబర్ జంక్షన్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు మల్కాపురం జోన్ గౌరవ అధ్యక్షులు కె పెంటారావు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల తీవ్రమైన అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమ బోర్డు నిధులను సుమారు 850 కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన పథకాలను నిలుపుదల చేశారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వై గంగాధర్, పైడినాయుడు, రాజు సత్యం, రాజేష్, ఈశ్వరరావు, కుమార్, శ్రీను, సురేష్, సత్యం అధిక సంఖ్యలో మేస్త్రులు, మహిళలు పాల్గొన్నారు. मन यूनियन कार्मिक कष्टी कार्मिक इबंधी प्रभुत् दृष्टि एमएलए दृष्टि मंत्री दृष्टि की तस्कल कदलक मैं 20 रूपये कटामी मेट लाभ पार्टी पार्टी मेट लाभ मम्मता अड़कु का चयवल ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మన భవన నిర్మాణ కార్మికులకి ఒక్క రూపాయి సాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. మనం చాలా కొరవలు చేశాం. ఎంఆర్ ఆఫీస్ కెళ్ళాం, లెటర్లు ఇచ్చాం. కలెక్టర్ ఆఫీస్ కెళ్ళాం, లెటర్లు ఇచ్చాం. అధికారుల దగ్గరికి వెళ్ళాం, తాళాలు వేసాం. అయినా మన డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఇది కాదు ఎవరు యూనియనా ప్రభుత్వమా అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం పోరాడితేనే హక్కులు సాధించుకోగలం. పోట్లాడాలి, మన విజయం సాధించే వరకు పోట్లాడాలి. అందుకని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ అందరికీ ఎవరికైతే కార్డు ఉన్నాయో కార్డు ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయాలి. కార్డు లేని వాళ్ళు కార్డు రక్షించుకోవాలి. భవిష్యత్తులు ప్రత్యర్థులు మనం ఈ కార్డులను ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు దాటిన పవర్ నిర్మాణ కార్మికులు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం దృష్టి తీసుకొస్తామన్నాం. సరే ప్రభుత్వం కరువు చేసుకొని పవర్ నిర్మాణ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డుని మళ్ళీ రీ చేసి ఆ విధంగా బోర్డులో వచ్చిన అవకాశాలన్నీ ఇవ్వాలని చెప్తూ ఆ విధంగా వెళ్ళిపోతే భవిష్యత్తులో మనందరం కూడా ప్రత్యేకత కదిలి మన పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా ఎవరు దయా దాక్షిణ మీద మనకి ఏమి హక్కులు ఇవ్వరు. పోరాడితేనే మనకు హక్కులు వస్తాయి. ఆ విధంగా కార్మిక వర్గం అంతా కూడా కదిలి మన హక్కుల కోసం పోరాటం చేయాలని కోరుతూ దాని అవకాశం అందుకే ధన్యవాదాలు తెలుసుకుంటూ సిఐటియు హోటల్ లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.